అభివృద్ధి సంక్షేమమే ఆయన పదం అందుకే ప్రజల గుండెల్లో రాజన్న నిలిచిపోయారు అని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు రాజన్న 12వ వర్ధంతి సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశారని ఆయన అన్నారు राजशेखर रेड्डी मन गुर्त चला सतोषक धर्मवरम भगवती मंडल లింగారం కార్యక్రమాన్ని స్వీకరించి మహానుభావుడు గొప్ప నేత ఈ రోజుకి చనిపోయి 12 సంవత్సరాలైంది ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఆయన గుర్తు చేసుకుంటూ ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం ఎందుకంటే ఇందాక చాలా మంది చెప్పడం జరిగింది ఒక మంచి పని చేస్తే అతన్ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు मन चूस्ता मन देश स्वातंत्र आना ए महानुभाव प्राण उदया अदे विधि स्वातंत्र अट्ठी गोप व्यक्त मन चूस्ता गांधी गावचु अदे विधा मन देश व्यक्ति పేద బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి అంబేద్కర్ గారు కావచ్చు ఇవంతేను కూడా ఎప్పుడు మనం స్మరించుకుంటా ఉంటాం పూజిస్తా ఉంటాం అదే కొవగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జన గుండెలు చెరగని ముద్ర వేసుకొని ప్రజలని ఎంతో అప్రయంగా చూసుకుంటూ మన జన నేత రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన ఈ రోజు ప్రజలంతా కూడా ఏ విధంగా పూజిస్తున్నారో ఏ విధంగా గుండెలు పెట్టుకొని చూసుకుంటున్నారో మనం చూస్తాము 12 వద్దంతే కాదు ఇంకెన్ని వద్దంతే చేసినా కూడా ప్రజల గుండెలో నుంచి చెరగని ముద్ర వేస్తున్న మహానేత వైఎస్ఆర్ గారిని ఈ రోజు ఘనంగా మనం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలి అనేది నిరూపించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఇందాక ఒక సోదరుడు చెప్పాడు ఒక సంవత్సరమైంది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇంకా ఏ పదకాలు ఏమీ చేయడం లేదు ఎట్టా ఏంది అని ఏదైనా చెట్టు ఒక కాయ కాస్తే ఆ కాయ పండైనప్పుడే దాని టేస్ట్ ఉంటది అదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే కొంత అవగాహన చేసుకునే దానికి కొంత సమయం ప్రతి ఒక్కరు తీసుకుంటారు అదే విధంగా అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు కొంత సమయం తీసుకోవడం జరిగింది తర్వాత ఏ విధంగా ఆయన పరిణతి చేశాడో ఏ విధంగా అభివృద్ధి చేశాడో మనమంతా కూడా చూడటం జరిగింది ఈ రోజు హైదరాబాద్ కి ఒక రింగ్ రోడ్డు కావడముగా ఈ రోజు అక్కడ ఉన్న రైతాంగానికి కావచ్చు అక్కడ ఉన్న వ్యాపారస్తులకు కావచ్చు ఏ విధంగా అక్కడ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ పెరిగి ఈ రోజు కొన్ని లక్షల కోట్ల ఆస్తి ఈ రోజు హైదరాబాద్ కి క్రియేట్ అయిందంటే ఒక మంచి ముఖ్యమంత్రి ఒక మంచి ఆయోజన చేసి అక్కడ బస్సు 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 అక్క
ఆరోపించారు.